की महिम कल देश महाकृप बटी देश सहाय सहकार बटी समय मरुकसारी देश वाक्या ध्यान चुस्टा की देश सकने सदवकाश ने बटी देश महिम कल अंदर की ये क्रीस्त नाम शुभाभिवंदना మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తూ మీ అందరి కోసం మనసారా ప్రార్థిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు బాగుండాలని, ఈ లోకంలో ఒడ్డిల్లుతూ యేసుతో పాటు పరలోకానికి మీరు చేరాలని నా ప్రార్థన. ఓకే, మీ అందరూ బాగుండారా? మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ యొక్క కలిగిన సమస్తము దేవుని కాపుదలలో ఉందా? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. మన మధ్యలో ఉన్న రోజులిన్ వచ్చి ఒక మంచి పాట పాడుతుంది. ఆ పాట విన్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. Yeah.
పాట ఆత్మీయమైన పాట మన ఆత్మను సంతోష పెట్టగలిగిన పాట మంచి పాట పాడిన ఆ బిడ్డకి నా నిండు హృదయంతో వందనాలు మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక గతించిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడే దేవానికి స్తోత్రాలు ఈ వారము కూడా నాయన ఈ వీడియో తీయడానికి మీరు దయచూపించినందుకు స్తోత్రాలు ఈరోజు నీ సందేశాన్ని నీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడుతున్నారు మేము మొట్టి వారమే నాకేమి తెలియదు సమస్త వెలిగిన వాడు నీవు నీవే బోధించి నేర్పించి మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి కృప చూపుతున్న దైవానికి స్తోత్రాలు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితాలు చక్కదిద్దుకుని శారీరకంగా ఆత్మీయంగా మేలు పొందుకుంటూ నీ పరలోకానికి ప్రయాణించే వారిగా చేయమని కోరుచున్నాను ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీ పాదాలకు వస్తూ నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను పరిశుద్ధాత్మడా మీరే మాట్లాడి జనతా మహిమ ప్రభావం పొందుకుంటానని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఓకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములో నడపవలెను ఆమేన్ చాలు దేవుని ప్రియమైన పిల్లలారా పోయిన వారం భార్య భర్తల బంధం గురించి మనము కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం బంధము దేవుడు ఎలా కట్టాడో ఎంత విలువగా ఆ బంధాన్ని కట్టాడో ఆ భార్య భర్తల బంధాన్ని మనం ఎలాగ దాన్ని కాపాడుకోవాలో దేవుడు మనతో మాట్లాడాడు మీరు విన్నారు మీ బంధాలు స్థిరంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను ఈరోజు భార్యాభర్తల యొక్క ధర్మాలు భార్య ధర్మం ఏంటి భర్త ధర్మం ఏంటి వారి వారి ధర్మాలను వారి వారి ధర్మాలను నడుపుకోవాలని బైబిల్ చెప్తుంది బైబిల్ ఏమంటుందంటే భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అంటే దేవుడు భార్యకి కొన్ని ధర్మాలు ఇచ్చాడు భర్తకి కొన్ని ధర్మాలు ఇచ్చాడు భార్య భర్త పట్ల తన ధర్మాన్ని నడపాలి భర్త భార్య పట్ల తన ధర్మాన్ని నడపాలి ఒకరి పట్ల ఒకరు వారి వారి ధర్మాలను నడుపుకున్నట్లయితే వారి యొక్క జీవితాలు ఆ బంధము ఇంకా స్థిరముగా బలముగా ఉంటుంది ఈ సమాజంలో ఘనమైన రీతిలో బంధం ఉంటుందని నేను మరొకసారి ప్రభు నామాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనాలు ఎంత గంభీరంగా మనతో మాట్లాడుతున్నావో చూడండి మన దేవుడు గొప్పవాడు భార్యాభర్తలు ఒకరి యొక్క ఒకరి బంధాలు ఎలాంటివో ఎలా ఉండాలో లేఖనాలలో నుంచి మనం ధ్యానం చేసుకోవడానికి మన దేవుడు మనకు సహకరిస్తున్నాడని నేను నమ్ముచు ఆ పరమ తండ్రిని స్తుతిస్తున్నాను ఇప్పుడు భర్త పట్ల భార్య యొక్క ధర్మాలు భర్త విషయంలో భార్య ఎలా ప్రవర్తించాలి భార్య యొక్క బాధ్యతలు ఏంటి భార్య యొక్క ధర్మం ఏంటో మనము లేఖనాల నుంచి కొన్ని ధ్యానం చేసుకుందాం భర్త విషయంలో భార్య ఏ విధమైన ప్రవర్తన ప్రవర్తించాలో బాధ్యతలు కలిగి ఉండాలో ధర్మాలు ఆచరించాలో ఈ విషయాలను మనం నేర్చుకుందాం లేఖనాల నుంచి నేర్చుకుందాం రండి మొట్టమొదట భార్య భర్త పట్ల ఎలాంటి బాధ్యతలు ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలో మనం నేర్చుకుందాం ఆదికాండము 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు ఆదాము
ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను దేవునికి మహిమ కలుగును గాక భార్య భర్తకు సహకారి భార్య భర్త పట్ల ఎలా ఉండాలంటే సహాయపురాలుగా ఉండాలి సహాయపురాలుగా ఉండాలి అంటే ప్రతి విషయంలో భర్తను భర్తకి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి పడిపోకుండా కాపాడేదిగా ఉండాలి జారిపోకుండా నిలబెట్టేదిగా ఉండాలి తొట్టిల్లిపోకుండా స్థిరపరిచేదిగా ఉండాలి సాటి అయిన సహకారి దేవునికి మహిమ కలుగును గాక కనుక భార్య భర్తకి ఎలా ఉండాలి ఒక సహకారిగా ఉండాలి భర్త పట్ల భార్య ఒక సపోర్ట్ గా ఉండాలి అర్థం చేసుకోండి ఆ భర్త స్థిరంగా ఉండాలంటే తృట్టిల్లకుండా ఉండాలంటే జారిపోకుండా పడిపోకుండా ఉండాలంటే భార్య అన్న ఆ స్త్రీ తన భర్తకు సహకారిగా ఉండాలి ప్రతి విషయంలో సహకారిగా ఉండాలి సపోర్ట్గా ఉండాలి ఏ విషయంలో నా భర్త జారిపోతాడో కాపాడుకునేదిగా ఉండాలి ఉదాహరణ మీకు మాట చెప్పేదా బైబిల్లో పిల్లాత్తుకి భార్య ఉంది పిల్లాత్తుకి భార్య ఉంది ఆ పిల్లాత్తు భార్య కలలో దేవుడు తనను దర్శించాడు ఆ రాత్రి కలలో దేవుడు తనతో మాట్లాడాడు తనను దర్శించాడు తెల్లవారేసరికి తన భర్తకి కబురు పంపుతుంది ఏమని ఆ నీతిమంతుడు జోలికి నువ్వు వెళ్ళొద్దు అని అయ్యా ఆయన నీతిమంతుడు ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని భార్య భర్తకు సహకారిగా ఉంది భర్తకు తెలియదు ఆయన ఎలాంటి వాడు దేవుడు తన కలలో తను దర్శించినప్పుడు ఆ స్త్రీ ఈయన నీతిమంతుడు నీ దోరికి వెళ్ళొద్దు నీ ఒటికి నువ్వు మర్యాదగా గౌరవంగా ఉండని తనకి సహకరిస్తుంది సపోర్ట్ గా నిలబడింది ఆమె మాటలు తీసుకుని ఆ పిల్లలతో నేను ఈ నీతిమంతుడి విషయంలో నిలబడాలని నాకేం తెలియదు చేతులు కొడుకుని పక్కకి వెళ్ళిపోయాడు అర్థమైందా తన భర్త ఎక్కడ పడిపోతాడో ఎక్కడ జారిపోతాడో ఎక్కడ దెబ్బతింటాడో ఎక్కడ నష్టపోతాడో ఏమి విధంగా తీర్పు తీరుస్తాడో అని భయపడిపోయి తన భర్తను కాపాడుకోవటానికి ఆ పిల్లలకు భార్య తన భర్తకు వెనువెంట ఉండి సహకారిగా ఉండి చక్కని నిర్ణయాలతో చక్కని ఆలోచన చెప్పి తన భర్తను కాపాడుతుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా భార్య భర్తకు సహాయకురాలుగా ఉండాలి అర్థం చేసుకోండి భార్య భర్తను నాశనం చేసేదిగా ఉండకూడదు భార్య భర్తను పాడు చేసేదిగా ఉండకూడదు భార్య భర్త మీద అధికారం సాధించేదిగా ఉండకూడదు భార్య ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదుడుగా ఉండి భర్తను కాపాడుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం ఇక రెండో మాట ఎఫెసీ పత్రిక 5:33 వాక్యం విట్టుకు ఓకే మీలో ప్రతి పురుషుడును తనను వలే తన భార్యను ప్రేమింపవలెను భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను ఆమేన్ రెండవ ధర్మం ఏంటంటే భార్య ధర్మం తన భర్త యందు భయము కలిగి ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ విచ్చేటండి దేవుడు చాలా చక్కని మాట్లాడుతున్నాడు భార్య భర్త పట్ల భయం కలిగి ఉండాలి
భర్త అంటే భయముతో ఉండాలి భార్య సహోదరి సహోదరుడా ఓ సహోదరి నీ భర్త పట్ల నీకు భయం ఉందా నా భర్త ఇంటికి వస్తున్నాడు ఆయన నేను అన్ని విషయాల్లో హెల్ప్ చేయాలి నా భర్త జాగ్రత్తగా చూడాలి నా భర్తకి అన్ని చేసి పెట్టాలి నా భర్తను సంతోష పెట్టాలి నా భర్తను బాధ పెట్టకూడదు నా భర్తను నేను ఏడిపించకూడదు కనుక భయం కలిగి ఉంటాను ఆయన చెప్పే ప్రతి మాట వింటాను ఆయన నడవనట్టు నడుస్తాను ఆయన ఉండమన్నట్టు ఉంటాను ఆయన చేయమన్నట్టు చేస్తాను నా భర్తకి నేను లోబడి ఉంటాను అది భార్య యొక్క ధర్మం భర్తకు లోబడి తిరిగినప్పుడే భార్య యొక్క విలువేంటో అక్కడ అర్థమవుతుంది నా ప్రియమైన బిడ్డలారా ఈ రోజుల్లో ఎంతమంది భర్తలకి భార్యలు లోబడి తిరుగుతున్నారు భయపడి తిరుగుతున్నారు అసలు ఆలోచించండి మీరు ఎంతమంది భర్తను పక్కకు తోసేసి నిచ్చలివిడిగా తిరుగుతున్నారు సమాజంలో అసలు భర్త అంటే గౌరవం లేదు లెక్కలేదు చాలా మందికి అర్థమవుతుందా ఉదాహరణ ఆదాబాబులు చూడండి ఆదాము అవ్వలు దేవుడు నిర్మించి తయారు చేసి ఏదో తోటలో పెట్టారే జాగ్రత్తగా ఉండమన్నాడే కాపలా కాసుకోమన్నాడే అయితే భర్త లేకుండా ఆ యొక్క మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం దగ్గరికి ఎందుకు వెళ్ళింది భర్త లేకుండా ఆ పళ్ళు ఎందుకు కోసింది భర్త లేకుండా పళ్ళు ఎందుకు తిని తెచ్చి తన భర్తకిచ్చింది అసలు తినొద్దు కదయ్యి దేవుడు ఆజ్ఞ కదది భర్తకు తెలియకుండా వెళ్ళి ఆ పళ్ళు కోసుకుని తిని తన భర్త కూడా ఇచ్చిందంటే భర్త అంటే భయం ఉందా భర్త అంటే లోబడే గుణం ఉందా ఆలోచించండి అవ్వ భర్తకు భయపడకుండా వెళ్ళిపోయి ఆ సైతాను మాటలు విని తన భర్త మీదకి భర్తనే పోటు చేసింది అల మాటలు వీల మాటలు ఇది భర్త జీవితాన్ని నాశనం చేస్తున్నారు భార్యలు కొంతమంది తల్లులు భర్తతో కాపురం చేయొద్దంటే చేయరు తల్లి మాట వింటారు కానీ భర్త మాట వింటారు ఇరుగు పొరుగు వాళ్ళ మాట వింటారు కానీ భర్త మాట వింటారు ఎవడొచ్చి భర్త మీద చాడులు చెప్తే అవి నమ్మేస్తారు కానీ వాళ్ళ భర్త ఎట్లా చూడు అని అవగాహన చేసుకోరు వాళ్ళు అర్థమవుతుందా స్త్రీలు ఎలాంటి వారు మీరు యోచించండి దేవుని బిడ్డలారా భర్తే నీకు ప్రాణం అని జీవం అని పోయిన వీడియోలో మనం చూసాం కదా కనుక నీ భర్త పట్ల నువ్వు భయం కలిగి ఉండు నీవు నీ కుటుంబం కూడా బాగుంటారు అవ్వకి ఆదా పట్ల భయం ఉంటే అసలు ఆదా లేకుండా అక్కడ ఎందుకు వెళ్ళింది ఆ సాధారణ మాటలు ఎందుకు వెళ్ళింది భర్త సలహా ఎందుకు తీసుకోదు భర్త సలహా లేకుండా భర్త మాట లేకుండా భర్త ఆజ్ఞ లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా సాధారణ వారు విని ఆ పట్టు తిని తెచ్చి తన భర్త కూడా తినిపించింది భర్తను కూడా బాగు చేసింది కనుక స్త్రీలారా మీ భర్తల పట్ల భయం కలిగి ఉండండి భర్తలకు లోబడి ఉండండి ఇది మీ ధర్మం ఇక మూడో ఆట ఒకటో పేతురు 3:2 వాక్యం అటువలే ప్రియులారా స్త్రీలారా మీరు దేవునికి స్తోత్రంగా ఇక్కడ మరొక మంచి మాట ఏం చెబుతుందంటే దేవుడే చెబుతున్నాడంటే స్త్రీలకు ఓ స్త్రీలారా మీ భర్త చూచినట్లు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి హల్లెలూయా
ఎవరు చూసారు నిన్ను నీ భర్త చూడాలి నీ భర్త నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే మారు మనసు పొందేస్తాడు వాడు అర్థమైందా నీ భర్తను ఎలా నువ్వు సంపాదించుకోవాలి నా భర్త మాటండి నా భర్త నా మాట వినండి అది తాగుపోతాడండి చెప్పిన మాట వినడండి అని అంటున్నావు కానీ అసలు నీ భర్త చూచేటట్టుగా పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నావా నీవు అసలు నీకు పవిత్రమైన ప్రవర్తన ఉందా నీ భర్త దృష్టిలో నా భార్య పవిత్రమైంది నా భార్య మచ్చలేంది నా భార్య ఏ దోషము లేంది నా భార్య ప్రవర్తన నన్ను మార్చేసింది అని నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పగలడా బిడా ప్రియ సహోదరి ఒక్కసారి నువ్వు ఆలోచించే నీ ప్రవర్తన ఊర్లో వాళ్ళు చూడాలి కాదు పక్కింటి అమ్మాయి ఆ పక్కింటి అమ్మాయి ఈ పక్కింటి స్త్రీ వాళ్ళు చూడాలి మా నా ప్రవర్తన అని కాదు నీ ప్రవర్తన నీ భర్త దృష్టిలో నిజాయితీగా ఉండాలి సోదరి అర్థం చేసుకో వాక్యం చేత తెలుసా నీ భర్త చూచినట్లు పవిత్రమైన ప్రవర్తన కలిగి నువ్వు నడుచుకుంటే వాక్యం లేకుండానే వాడు మారు మనసు పొందుతాడు కనుక ఈరోజు నీ భర్త మారు మనసు పొందుతలేదంటే అర్థమేంటి నీ ప్రవర్తన పవిత్రమైనది కాదు నీ భర్త దృష్టిలో నీ ప్రవర్తన మోసం నీ భర్త దృష్టిలో నీ ప్రవర్తన వేషధారణ నీ భర్త చూసినప్పుడు నీ ప్రవర్తనలో మాయముందని అర్థం చేసుకో అనగా నీ భర్త ఎందుకు మాట్లాడలేదు నీ భర్త ఎందుకు నీతి మంతుడిగా మాట్లాడలేదు దానికి బాధ్యురాలు నువ్వే ఎందుకంటే ఆయన చూచినట్లుగా పవిత్రమైన ప్రవర్తన నీ జీవితంలో లేదు దేవునికి మహిమ కలుగు కాక హల్లెలూయా హల్లెలూయా ఒక విషయం చూడండి ఏము జీవితంలో ఒకసారి ఆలోచిస్తే ఏము చాలా నీతిమంతుడు శోధన వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది భర్తకు సంతోషపెట్టి పవిత్రమైన ప్రవర్తన ప్రవర్తించాలా ఏమంటుంది ఏము భార్య ఇంకా దేవుడు దేవుడు అంటావు దేవుని దూషించి చావరాదా అంటుంది అర్థమవుతుందండి ఇంకా దేవుడు దేవుడు అంటావు ఆ దేవుడి ఏం చేశాడు దేవుని దూషించి చావరాదా అంటుంది ఇదా ఒక భార్య ప్రవర్తన ఇది ఆ భర్త పట్ల ఒక భార్య ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఇదేనా భర్తను సావగలిద్దా భర్త బాధలో ఉంటే కష్టాల్లో ఉంటే శోధనలో ఉంటే సమస్యలు ఉంటే భర్తకి సహకరించాల్సి పోయి భర్తను ఏం చేస్తుంది దేవుని వదిలిపెట్టి దూషించి చచ్చ చావరాలంటుంది ఇలాంటి భార్యలు లేరా సమాజంలో చాలా మంది తిడతారు భర్తల్ని చావరా ఎల్లి ఎందుకు బతుకుతున్నావురా నువ్వు చస్తే నేను హ్యాపీగా ఉంటానురా ఆలోచించండి భర్త చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా భర్త చావాలని కోరుకుంటావా నిజంగా నువ్వు ఇల్లాలివేనా నిజంగా నువ్వు భార్యవేనా కనుక ఇక్కడ ఏమంటుంది చూసారా భర్త చూచినట్లు నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి ఏమో భార్య ప్రవర్తన పవిత్రమైనదేనా భర్తను చావమనిందా ఆ బాధల్లో తోడు నీడగా నిలిచి అండగా నిలిచి నేనున్నానయ్యా అని ధైర్యం చెబుతూ దేవుడు ఉన్నాడయ్యా పర్లేదయ్యా మనకి సాయం చేస్తాడని చెప్పాల్సింది పోయి దూషించి చావరాదా అనిద్దా అదేనా భార్య యొక్క ధర్మం కనుక ఓ భార్యరా మీ భర్తలను మార్చుకోమని ప్రయత్నం చేయండి మీ ప్రవర్తన పవిత్రమైతే ఖచ్చితంగా నీ భర్త ఊరికైనా మారుతాడు తాగుబోతు మారుతాడు తిరుగుబోతు మారుతాడు దెబ్బిచ్చాడైనా సరే వారు మార్పు చెందుతాడే అని బైబుల్ చెప్తుంది బైబుల్ అబద్ధము చెప్పదు కదా సత్యం చెబుతుంది కదా ఆలోచించి నడుచుకో నాలుగో విషయం ఒక కొరింథీ పత్రిక 7:10 మరియు బెట్లైన వారికి
నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఆమేన్. చాలు. దేవునికి స్తోత్రం గనగాక. భార్య భర్తలు అమూల్యమైన సందేశము దేవుడు మనకిస్తున్నాడు. భార్య అంట ఎప్పుడు భర్తను ఎడబాయకూడదంట, ఎప్పుడు భర్తను తోడుగా ఉండాలంట, హత్తుకుని ఉండాలంట. వాక్యం చెబుతుంది ఎడబాయకూడదు. హల్లెలూయా. నీ భర్తను ఒంటరిగా వదిలిపెట్టకూడదు నీవు ఎప్పుడు కూడా. మార్కెట్కి వెళ్తే ఆయనతో పాటు మార్కెట్కి వెళ్ళు. ఉద్యోగంలో ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తోడుగా ఉండు. జీవితంలో ఎక్కడ నీ భార్యను నీ భర్తను నువ్వు ఎడబాయకూడదు దేవుని కదా. ఇది భార్య యొక్క బాధ్యతలో ధర్మాలు ఏంటంటే నాలుగో వాక్యము, భర్తను ఎన్నడూ ఎడబాయకూడదు. మధ్యలో ఎన్ని పొగలు పెట్టినా నువ్వు భర్తను ఎడబాయకూడదు. నీ తల్లిదండ్రులు వచ్చి నీ భర్త ఎలాంటాడో అలాంటాడో చెప్పినా నో, నా భర్త నేను ఎడవను ఎడబాయను, నా భర్తతో నా జీవితాంతం ఉంటాను, చావాలేవో ఆయన దగ్గర తెలుసుకుంటానని భర్తను హత్తుకుని కౌరవించుకుని బ్రతకాలని బైబిల్ వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, అర్థమైందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ స్త్రీలారా, ఇది భర్త పట్ల భార్య ఉండవలసిన ధర్మాలు, భార్య నడవలసిన పద్ధతి, భార్య జరిగించవలసిన బాధ్యతలు భర్త విషయంలో. ఈ నాలుగు బాధ్యతలను కలిగి ఉన్న కాలమైతే నీ జీవితము, నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు ఎంత అన్యోన్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఈ సమాజంలో వృద్ధులుతారని దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించిన గాక, దేవునికి స్తుతి కలుగును గాక. భార్య యొక్క ధర్మాలు మీరు విన్నారు కదా. నెక్స్ట్ వీడియోలో భర్త యొక్క ధర్మాలతో మనం అందరం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వీడియోని మనము ముగించుకుందాం, ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవు మా మీద ఉంచిన కృపకై స్తోత్రాలు. భార్య యొక్క ధర్మాలు ఏంటో, బాధ్యతలు ఏంటో, భర్త పట్ల ఎలా ప్రవర్తించాలో నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. విన్న వాక్యాలు అందరూ దేవుళ్ళు నాటింపు చేసి ప్రతి స్త్రీ ఇట్టి బాధ్యతలు కలిగి ప్రవర్తించినట్లు కృప చూపించమని పరిశుద్ధాత్మదేవ భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధము గట్టిపరిచి దిట్టపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు మీకు తోడై ఉండి నడిపించు బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.